నమస్కారం మైజీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేదలందరికీ విలువైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో సాహసోపేత కార్యక్రమాలు అమలు చేశాం. విజయనగరంలో జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చిత్తూరు పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ. డిజిటల్ పద్ధతి ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ. కరోనా సమయంలో డాక్టర్ల సేవలు వెలకట్టలేనివి. వైద్య బృందాన్ని ప్రశంసించిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదలందరూ విలువైన వైద్యాన్ని పొందాలనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. మన పాలన మీ సూచన మేధోమథన సదస్సులో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య రంగంపై మాట్లాడుతూ, ఒకప్పుడు పేదవాడు ఖరీదైన వైద్యానికి నోచుకోలేక ఇబ్బందులు పడేవారని, అటువంటి వారు కన్నీళ్లు తుడవాలనే తాము సమూల మార్పులు తెచ్చానని చెప్పారు. మన ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దడం జరిగిందని సీఎం తెలిపారు. మందుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు 230 ఉంటే దాన్ని 500కు పెంచాం. పెంచడమే కాకుండా మందులన్నీ కూడా WHO స్టాండర్డ్స్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్, అంటే గుడ్ మెడికల్ ప్రాక్టీసెస్ GMP స్టాండర్డ్స్, ఈ WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అమ్మాలి అని చెప్పి గట్టి చర్యలు తీసుకున్నాం. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, నాకు ఏదైనా బాగోలేకపోయినా కూడా, లేకపోతే ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా బాగోలేకపోయినా కూడా, మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే మంచి మందులు దొరుకుతాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆరోగ్యశ్రీలో ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రతి మందు కూడా WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ తగ్గ మందులు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో దేవుడి దయతో మనం సప్లై చేయగలుగుతా ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అనతి కాలంలోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో మన పాలన మీ సూచన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ వాటిలో మరిన్ని మార్పులు తీసుకొచ్చి అందరి హృదయాల్లో నిలిచారని అన్నారు. అన్ని రకాల రోగాలకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించి అందరినీ ఆదుకుంటున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎంత నిర్లక్ష్యానికి గురైందో మన అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ యొక్క ఏదైతే తలసరి ఆదాయం ఉందో అది 500,000 రూపాయలకు పెంచినటువంటి ఘనత. నిజం చెప్పాలనంటే ఆరోగ్యశ్రీ అనేది కేవలం పేదవాళ్లకు మాత్రమే, బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఒకప్పుడు వర్తించేది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మధ్యతరగతి వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ అనేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఒకప్పుడు ఉండేది. కానీ కొన్ని కొన్ని జబ్బులకి పక్క రాష్ట్రాలు, అంటే చెన్నై, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ అలాంటి రాష్ట్రాల్లో వెళ్తేనే కొన్ని కొన్ని జబ్బులు క్యూర్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకని ఆరోగ్యశ్రీ ద్వారాగా పేదవాడు వైద్యం చేపించుకోవడం కోసం పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతోని ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరింపజేశారు. కొన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 1,000 రూపాయలు దాటినటువంటి ఏ వైద్యం ఖర్చు అయినా సరే ఆరోగ్యశ్రీ పరిధిలోకి. చిత్తూరు పట్టణంలోని హైరోడ్డు సమీపం పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించనున్న నూతన కోర్టు భవన నిర్మాణానికి నేడు భూమి పూజ చేశారు. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ డిజిటల్ పద్ధతి ద్వారా భూమి పూజకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలి అన్నారు. నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు సముదాయాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ये पिक्चर मेरा पिक्चर बैठा करे आई एम ऑडिबल यस यस यू आर एम आई यस कैन एवरीबॉडी हियर मी यस सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग मिलर गुड मॉर्निंग विद द परमिशन ऑफ द लॉर्डशिप्स शैल वी कमेंस द प्रोग्राम मिलर यस 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 आई रिक्वेस्ट द प्रेसिडेंट श्री वीर मोहन राम रेड्डी टू सबमिट हिज वेलकम एड्रेस बाय द प्रेसिडेंट ऑफ चित्तूरु बारो स्टेशन On this auspicious day, it gives me immense pleasure in welcoming the Chief Guest, the Lordship of Supreme Court, Sri Justice Honorable N.V. Ramana Garu, the Guest of Honor, the Lordship of Supreme Court. Chief Justice, High Court of Andhra Pradesh, Principal District Session Judge Ravindra Babu, and President, District Bar Association Chittoor, Sri V. Mohan Reddy Garu, Executive Members of the District Bar Association, learned members of the legal fraternity, judicial officers, judicial staff. Very good morning to you all, and my reverential regards, my honorable judges of Supreme Court, Justice N.V. Ramana Garu and L. Nageswara Garu. This 20. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మన పాలన మీ సూచన 5వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యులు నిరంతరం సేవలు అందించడం వలనే రాష్ట్రంలో కరోనాని కట్టడి చేయగలిగామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో సేవలు అందించిన ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఆరోగ్యశ్రీ నేడు పేదవాళ్లకు ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పారు. అలాంటిది 3000 రూపాయల నుంచి మరి 10000 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం వచ్చేదాకా పెంచడంలో ఈ ప్రభుత్వానికి వైద్యం పట్ల కానీ వైద్య రంగం పట్ల కానీ మరి ఎంత చిత్తశుద్ధితో అర్థమవుతుంది. మరి అదే కాకుండా సచివాలయ వ్యవస్థ చూసారు మీరు. ఆ సచివాలయ వ్యవస్థలో కూడా మరి 1258 మందిని అంటే 1260 మందిని సుమారుగా గ్రేడ్ 3 ఏఎన్ఎంలని ఈ సచివాలయ ఉద్యోగులు నిర్మించారు. వాళ్ళలో ట్రైబల్ ఏరియాలో 5-6 మంది ఉన్నారు. పట్టణ మరి మిగిలిన వాళ్ళు పట్టణాలు రూరల్లో ఉన్నారు. మనం చూసాం చాలా చోట్ల పిహెచ్సీలు ఉండకపోవడం, సిహెచ్సీలు ఉండకపోవడం, ఉన్న చోట ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ ఉండక గిరిజనులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం రోజు పేపర్లో టీవీలో చూస్తుంటాం. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకునే 50% 1258 మందిలో సగం మందిని ట్రైబల్ ఏరియాల్లో అపాయింట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మెయిన్గా ఇంపార్టెంట్ ఈ 108 సేవలు కానీ 104 కానీ గతంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. చాలా చోట్ల మరి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వచ్చేది. అలాంటిది ఈ రోజున జిల్లాలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మరి 41 అంబులెన్సులు పెట్టడం జరిగింది. వీటితో పాటు 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ కూడా మరి 27 పెట్టడం జరిగింది. మరి వీళ్ళ ద్వారా ఈ 1500 గ్రామాల్లో 131 జిల్లా కలికిరి మండలం పత్తెగడ గ్రామ పంచాయతీ చింతలవారిపల్లి గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నవరత్నాల పథకాలతో భాగంగా రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో 13,500 రూపాయలు రైతులు చేయనున్న పంటలకు పెట్టుబడి వేశారని అన్నారు. ఆ ప్రకారమే తాము వరి వేరుశనగ పంటలపై పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేశారని తెలిపారు. ఈ వ్యవసాయం చేయడానికి రైతులు ఇతరితర వారి దగ్గర అప్పులు తీసుకోకుండా ఉండటానికి రైతు భరోసా ద్వారా వచ్చిన ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవరత్నాలు పథకాలు పెట్టి నవరత్నాల్లో మొట్టమొదటిగా వైఎస్ రైతు భరోసా కింద మాకు పెద్దపేట వేసి మాకు 12,500 ప్రకటించి తర్వాత అది చాలదని పెద్ద మనసుతో ఇంకా 1,000 రూపాయలు
ఎగేసి 13500 చేసి మా నేరుగా మా ఖాతాలోకి వేసిన దాని వల్ల పెట్టుబడి కింద పురుగుమందులు ఎరువులు ఇవన్నీ కొనుక్కొని మేము పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేసుకునే దానికి మాకు భరోసా ఇచ్చినందువల్ల మాకు ఆ పెట్టుబడికి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా మేము పంటలు వేసాము ఆ పంటలు వేయడం వల్ల మాకు వచ్చిన ఫలసాయంతో ఆ అమ్మంగా పోను మాకు లాభం వచ్చి మాకు వడ్డీలు కట్టే బాధ ఇవన్నీ తప్పుపోయినది దాంతో మేము కొంచెం నిలదొక్కుకోవడానికి మాకు ఈ గవర్నమెంట్ చాలా సహాయం చేసింది ఈ విధంగా చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అట్లే వ్యవసాయ శాఖకు వ్యవసాయ శాఖ మంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని మేడుకుర్తి పంచాయతీ పారపట్ల బాలాజీ నగరికి చెందిన మహిళ జ్యోతిపై దౌర్జన్యం చేసిన మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమెకు రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రేషన్ షాపును జ్యోతి నిర్వహిస్తుందన్నారు ఏప్రిల్ 7వ తేదీన గ్రామంలోని మహేందర్ రెడ్డి రేషన్ షాప్కి వెళ్లి సరుకులు ఇవ్వాలని అడిగారని లాక్డౌన్ నేపథ్యంలో స్టాక్ పూర్తిగా రాలేదని కొద్ది కొద్దిగా పట్టికెళ్లమని చెబితే రెచ్చిపోయిన మహేందర్ రెడ్డి షాపును రద్దు చేయిస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడని ఆరోపించారు దళిత మహిళపై దాడి చేసిన మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు నిన్ను చంపేస్తానని చెప్పి కులం పేరుతో దూషిస్తూ ఆ షాపును రద్దు చేస్తానని చెప్పి దౌర్జన్యం చేశాడు ఆ దౌర్జన్యం చేసినప్పటి నుంచి అధికారులకి రకరకాల వాళ్ళకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ నాకు ప్రాణరక్షణ కల్పించాలి అదేవిధంగా నా రేషన్ షాప్ డీలర్ ఉండాలని చెప్పి కొనసాగించాలని చెప్పి పదే పదే జ్యోతి అధికారులు విన్నవించిన తహసీల్దార్ గారు చట్ట విరుద్ధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకోండి అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ అందరూ కూడా స్పందించి దళిత మహిళ జ్యోతి డీలర్కి న్యాయం చేయాలని చెప్పి ఆ పెత్తందారు అగ్రకుల పెత్తందారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా ఆ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎంగా ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసి తక్షణమే కమిషన్ ఏర్పాటు చేయాలని పౌర హక్కుల సంఘం మానవ హక్కుల సంఘం ఇచ్చిన పిలుపుతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కన్నాపురంలోని ధర్మన్న స్మారక భవన్లో దీక్ష జరిగింది ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పాలకులు పెట్టుబడిదారులు పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు నిరంతరం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని విమర్శించారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన నేటి వరకు ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయకుండా కావాలనే కాలయాపన చేస్తున్నాయని వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేసి తక్షణమే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కటారి వెంకటేశ్వరరావు వి సద్గుర నట్టె పిచ్చయ్య చిలకపూడి బ్రహ్మం న్యూ డెమోక్రసీ నాయకులు తమ్మిర్చి అబ్బులు గోగుల లచ్చిరెడ్డి పివైఎల్ డివిజన్ కార్యదర్శి జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయాలని ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి పివైఎల్ పిఓడబ్ల్యూ అఖిల భారత రైతుల సంఘం అరుణోదయ ఆధ్వర్యంలో ఈరోజు కోయిలగూడెం మండలం కన్నాపురం కాంక్రీడు ధర్మన్న స్మారక భవనంలో ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా పాలక వర్గాలు మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయడంలో కాలయాపన చేస్తున్నాయి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు తీర్పును అమలు చేయకుండా గత ప్రభుత్వము 3 సంవత్సరాల కాలాన్ని గడిపింది నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసేసి సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గతంలో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలనేటువంటి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు అమలుకు నేటికి కూడా పూనుకోకపోవడానికి ప్రధాన కారణం ఇవాళ పాలక వర్గాలే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి కాబట్టి
ప్రభుత్వాలు కావాలని కుట్రపూరితంగానే ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయటం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలకు అండగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మానవ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి కాబట్టి వాళ్లను మానవ హక్కుల ఉల్లంఘనను కాపాడినటువంటి శక్తులను కాపాడటం కోసమే వాళ్ళ ప్రభుత్వాలు మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయట్లేదని మేము భావిస్తున్నాం. అందుకని తక్షణమే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మానవ హక్కుల కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఇవాళ పౌర హక్కుల సంఘం మానవ హక్కుల సంఘం ఇచ్చినటువంటి పిలుపుకు పూర్తి మద్దతును. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఉదారతను చాటాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కోనిజర్ల గ్రామంలో మహానేత ఎన్టీఆర్ జయంతోత్సవాల్లో భాగంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. టీడీపీ వైస్ ప్రెసిడెంట్ వల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 450 కుటుంబాలకు 8 విడతలుగా కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ చిలుకబత్తుల బుచ్చయ్య, మాజీ సర్పంచ్ చిలుకబత్తుల ప్రభాకర్, యూత్ పార్టీ ప్రెసిడెంట్ లక్కపాము నాని తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ఉదయం ఉపాధి హామీ కూలీలకు సుమారు 425 మందికి మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు తెలుగుదేశం నాయకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 20 కేజీల కేక్ని మన అందరం నందమూరి తారక రామారావు గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ కేక్ కోయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, గోహార్ ఎన్టీఆర్, గోహార్ ఎన్టీఆర్, గోహార్ ఎన్టీఆర్, గోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వం వదిలేయాలి, చంద్రబాబు నాయకత్వం వదిలేయాలి, చంద్రబాబు గారి నాయకత్వం వదిలేయాలి, జై తెలుగుదేశం వదిలేయాలి, జై తెలుగుదేశం వదిలేయాలి, జై తెలుగుదేశం వదిలేయాలి, గోహార్ ఎన్టీఆర్. ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్లిందని వైసీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాల కోసమే పైకోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఏ విధమైన సందేహము ఎవరూ పడవలసిన అవసరం లేదు. అయితే సహజంగా న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పులు కొన్ని సందర్భాల్లో న్యాయం జరగలేదనేటువంటి అభిప్రాయం ఉండటం కూడా చాలా సహజమైనటువంటి అంశం. న్యాయం జరగలేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు వాటిని పైకోర్టులకు అప్పీల్ చేసుకునేటటువంటి రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుంది. దానిలో క్రమంగానే ఈ రోజున రాష్ట్ర హైకోర్టు వెలువరించినటువంటి తీర్పు మీద దానిలో ఉన్నటువంటి పూర్వపరాలన్నింటినీ కూడా ఆలోచన చేస్తున్నాం. తీర్పులో ఉన్నటువంటి విషయాలను కూడా న్యాయ నిపుణుల చేత పరిశీలింపచేస్తున్నాం. అయితే స్థూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే తప్పనిసరిగా దీన్ని పైకోర్టుకి అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకోవటం ద్వారా మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చును అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తోంది. ఈ ఆర్డినెన్సులు కానీ జీవోలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినవి ప్రజాస్వామ్యబద్ధంగానే తీసుకొచ్చామనే దాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాం. అన్నిటినీ ఆలోచన చేసిన తర్వాతే ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ రాజ్యాంగబద్ధంగా అది మా వాదన, రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ని తీసుకురావడం, గవర్నర్ ఆమోదించటం, ఆ తర్వాత దానికి అనుగుణంగా జీవోలు రావడం, ఆ జీవోలకు అనుగుణంగానే రమేష్ కుమార్ గారు పదవి విరమణ చేయవలసిన అనివార్యమైన పరిస్థితులు రావడం, దానికి తగ్గట్టుగానే న్యాయ కోవిదుడైనటువంటి జస్టిస్ కనగరాజు గారు ఛార్జీని రెజ్యూమ్ చేయడం జరిగిందనేది మా అభిప్రాయం.
దీనికి భిన్నాభిప్రాయం న్యాయస్థానాలు ఇచ్చాయి. వాటి మీద మా గౌరవం ఉన్నది. ఈ తీర్పు మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం మాకున్నది. తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్ళదలుచుకున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ రమేష్ కుమార్ గారి ఇంటిగ్రిటీ మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము వివరించడం జరిగింది. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి స్థానంలో ఉండి నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారు. పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నారనేది మా బలమైనటువంటి అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి చిన్న ఉదాహరణ, చాలా పెద్ద లెటర్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పేదల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు. పెదగంట్యాడ మండలం చిన్నకోరడ గ్రామం దుర్గాదేవి దేవాలయ ప్రాంగణంలో 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని ప్రజలకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం బోర్వెల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మేరకు నవరత్నాలను ఏడాది కాలంలో పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరదేశి, రంభనారాయణ, మూర్తి, పైలా శ్రీనివాసరావు, చిన్నారావు, తాటికొండ జగదీష్, బలగ రామారావు తదితరులు పాల్గొన్నారు. ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. 23వ తారీఖు 30 వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయమన్నారు. ఆ సేవా కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు ఈ ఫ్రూట్స్ కార్యక్రమాన్ని దొడ్డిరమణ గారు ఏర్పాటు చేశారు. సరే, ఏది ఏమైనా ప్రకటిస్తే ఆ అభ్యర్థికి ఓటేయాలి. ఆ అభ్యర్థి కంటే యానగుర్తి మీద ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని గెలిపించి ఈ మేయర్ సీట్ కూడా మనం కైవసం చేసుకోవాలంటే కార్పొరేటర్లు అందరూ గెలాలి. కార్పొరేటర్లు అందరూ గెలిచినప్పుడే మేయర్ సీట్ కూడా వస్తుంది. మనకి పరిపాలనా రాజధాని కూడా విశాఖపట్నంలో పెట్టుకున్నారు కనుక మనం ఇంకా బాధ్యతతో అతని రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు పరిపాలన కూడా మన దగ్గరకు తీసుకొస్తున్నారు. మన విజయవాడ వెళ్ళక్కర్లేదు. పూర్వంలాగా విశాఖపట్నంలోనే జగన్ గారు ఉంటారు. మీరు అందరూ కూడా స్వయంగా వెళ్ళే కష్టాలు చెప్పుకోవచ్చు. ఇంక దగ్గరే కనుక మీ కష్టాలు మన ప్రజా సంకల్పయాత్రలో ఎలాగైతే చెప్పుకున్నారో ఆ చెప్పుకున్న కష్టాలన్నీ విని నేనున్నాను, మీ తండ్రి కూడా పరిష్కారం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వమన్నారు, దానికి మీరు అవకాశం ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యే గారు, జగన్ గారు నేను సీఎంగా చేశారు. ఆ రుణం తీర్చుకొని నాకు ఖైదీ సిద్ధంగా ఉన్నాడు. నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తుంది. ఎప్పుడైనా కులాయి రాలేనప్పుడు పరిస్థితులంతా అత్యధికంగా ఉండేట్టుగా ఎమర్జెన్సీ పర్పస్ బోర్ ఎండాకాలంలో పెద్ద గవర్నమెంట్ చేశారు. అది ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద గౌరవనీయులు పరదేశ్ గారికి, అర్జున్ గారికి, జగదీష్ గారికి, అలాగే నారాయణమూర్తి గారికి, అలాగే బాబురావు గారికి, ఆనంద్ గారికి. గ్రేటర్ విశాఖ 104 ఏరియాలో వెజిటబుల్ వ్యాపారి పిల్ల సుబ్రహ్మణ్యం స్వామి సొంత నిధులతో 405 కుటుంబాలకు ఏసీపీ వైవి నాయుడు, డీఎస్పీ కింజారపు ప్రభాకర్, ఆర్ఐ మహబూబ్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 2 నెలలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామిని స్ఫూర్తిగా తీసుకుని ఇతరులు కూడా సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఈరోజు చాలామంది జీవితాల్లో జీవితంగా తయారైంది. అందులో ముఖ్యంగా విశాఖపట్నం ఉన్న పేద ప్రజలకి ఉపాధి కూలిపోయి అన్ని ఉపాధులు కూలిపోయి ఎక్కడానికి వెళ్ళలేక అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా గత 60-65 రోజులుగా ఉదయం పూట అల్పహారం అందిస్తూ చాలామంది నిత్యావసర వస్తువులు 4 సార్లు అందించడం జరిగింది. ఇది 5వ విడతగా అందులో భాగంగా 5వ విడతగా ఈరోజు సుమారు 400 కుటుంబాలకి అందించడం.
డిసిప్లిన్ తో చక్కగా అందరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం, అదేవిధంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, రెండున్నర నెలల నుంచి చూస్తున్నాం. ఆయన కూరగాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ ఇంత పెద్ద సాహసభరితమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకు అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా మనకి ఒక గుణపాఠం, ఎవరైనా ఏదో సంపాదించి కోట్లు కోట్లు వెనక పెట్టుకోవటం అనేది దానివల్ల ఉపయోగం లేదు. మనిషి బ్రతుక్కి డబ్బు ప్రధానం కాదనేది మనకి కరోనా అనేది ఒక గుణపాఠం. కాబట్టి మరి స్వామిగారు చేసిన పని మేము అభినందిస్తున్నాం. మరి స్వామిగారిని ఆదర్శంగా తీసుకొని కరోనా లాక్డౌన్ వల్ల పస్తులతో అలమటిస్తున్న రిక్షా కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులు నక్కపల్లిలో ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు సమావేశంలో మాట్లాడుతూ, లాక్డౌన్ కాలంలో పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిక్షా కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ప్రతి రిక్షా కార్మికుడికి 10,000 సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కరు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించే రిక్షా కార్మికులను రక్షించాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులతో నక్కపల్లి సిఐటియు కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. రిక్షా కార్మికులను ఆదుకోవాలని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గీ సభ్యులు అప్పలరాజు, సిఐటియు మండల నాయకులు ఎం రాజేష్, మాచా బుచ్చయ్య, వెంకన్న, నాగేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రిక్షా కార్మికులకి పని లేక బేరాలు లేక ఆర్థికంగా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీరిని వెంటనే ఆదుకోవాలని ఈరోజు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండల తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. రిక్షా కార్మికులు వీరంతా రిక్షా నడుపుకొని వచ్చినటువంటి ఆదాయంతోనే కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. కడు పేదరికమైనటువంటి జీవితాలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఈ లాక్డౌన్ కారణంగా ఈ 64 రోజులు బట్టి మరి కుటుంబాలన్నీ కూడా పస్తులతో జీవిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలకు సంబంధించి 10,000 రూపాయలు పైనే ఆర్థిక సహాయం చేస్తూ ఉంది. కానీ రిక్షా కార్మికుల గురించి ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఎవరైతే రిక్షా కార్మికులు పస్తులతో అర్ధాకులతో జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించి వారిని ఆదుకోవాలని చెప్పి రిక్షా కార్మికులు అందరి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే షాపులన్నీ మూసివేయడం జరిగింది, వీళ్ళకి బేరాలు తగలలేదు. దీనివల్ల ఈ రిక్షా ద్వారానే వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాలు పోషించుకునేటటువంటి వీరంతా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, వీరి యొక్క కుటుంబ పరిస్థితుల్ని మరి ప్రభుత్వం అధికారులు మానవత్వంతో స్పందించి ఈ కష్టకాలంలో వారికి 10,000 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసి నిత్యావసర వస్తువులు అందించి వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రిక్షా కార్మికులందరి తరఫున ప్రభుత్వానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంతా రిక్షా కార్మికులు అండి, నక్కపల్లి మండలం, నక్కపల్లి గ్రామం అండి. మరి రిక్షాకు బేరాలు లేక సైకిల్ ఇబ్బందులు పడుతున్నామండి. ప్రభుత్వం తరఫున వాటికి సాయం చేయమని ప్రభుత్వ వారిని కోరుతున్నామండి. అధికారిక గ్రామంలో ఒక రిక్షా కార్మికులు అందరం కలిపండి, నక్కలు చుట్టుపక్కల సన్నాడండి, బుచ్చిరేపాట, నక్కపల్లి, చీతంపాలెం అందరం కలిపి కలిసి ఉన్నాము రిక్షా కార్మికులు. ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యశ్రీ ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేదలందరికీ విలువైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో సాహసోపేత కార్యక్రమాలు అమలు చేశాం, విజయనగరంలో జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చిత్తూరు పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ, డిజిటల్ పద్ధతి ద్వారా శిలాఫలాకాన్ని ఆవిష్కరించిన సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ. కరోనా సమయంలో డాక్టర్ల సేవలు వెలకట్టలేనివి, వైద్య బృందాన్ని ప్రశంసించిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.